సీఎంఏ న్యూస్ కు స్వాగతం. నా పేరు చరిత్. నేటి వార్తా విశేషాలు. బుజ్జిరెడ్డిపాలెం మండలం వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంకులోని ఖాతాదారుల నిధులకు గండిపడిందా? ఇంటి దొంగలే బ్యాంకు నిధులకు కన్నం వేసి నిధులను దారి మళ్లించారా? రికార్డులు తారుమారు చేసి రైతుల కష్టపడి సంపాదించి దాచుకున్న సొమ్మును పదవులు కలిగిన వ్యక్తులు దోచుకున్నారా? వవ్వేరు బ్యాంకు కేంద్రంగా గత కొన్ని రోజుల నుండి అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో మంగళవారం నెల్లూరు సహకార బ్యాంకుకు సంబంధించిన అధికారులు బ్యాంకులో విచారణ చేపట్టారు. బ్యాంక్పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లా అధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టామని తెలిపారు. బ్యాంక్లోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు 3 రోజుల్లో సమర్పిస్తామని, ఏది ఏమైనా రాష్ట్రంలోని సహకార బ్యాంకుల కంటే ఆదాయంలో ముందుండే బుజ్జిరెడ్డిపాలెం వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్పై ఆరోపణలు వినిపిస్తూ విచారణ చేయడం బుజ్జిరెడ్డిపాలెంలో చర్చనీయాంశంగా మారింది.